హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇరవై మూడో తారీఖు రెండు తుఫాన్ల కారణంగా నలభై ఎనిమిది గంటల పాటు విస్తారంగా వర్షాలు అయితే కొరనున్నాయి దానికి సంబంధించి వెదర్ రిపోర్ట్ క్లియర్గా తెలియజేస్తాను టాపిక్లోకి వెళ్దాం కంపల్సరీ లైక్ చేయడానికి ట్రై చేయండి నలభై ఎనిమిది గంటల్లో విస్తారంగా వర్షాలు ఇరవై మూడున అల్పపీడనం ఐదు జిల్లాలపై ప్రభావం ఇక్కడ ఏపీ తీర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం రుతుపవనాల వల్ల రానున్న నలభై ఎనిమిది గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్ర తీరం వెంబడి ఉత్తర కోస్తాలో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీచే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ నెల ఇరవై మూడున వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావం ఒడిశా తీరంలో ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తారు ప్రభావం చూపుతుందని ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది సో చూశారు కదా నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు అయితే కొననున్నాయి ముఖ్యంగా ఐదు జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు అదేవిధంగా ఉభయ గోదావరి రెండు జిల్లాలు కృష్ణా జిల్లాకు కూడా ప్రభావం అయితే ఉందని తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి